ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణలో జల వివాదాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతలను కృష్ణా బోర్డ్ సందర్శించనున్న నేపథ్యంలో కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. జాబ్ క్యాలెండర్పైన చర్చించే అవకాశం ఉంది. పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, టిట్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై చర్చ జరగనుంది. పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టిట్కో ఇళ్ల నిర్మాణానికి 5900 కోట్ల వరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఐటీ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణలో జల వివాదాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతలను కృష్ణా బోర్డు సందర్శించనున్న ఈ తరుణంలో కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్ భోగి, కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అంటే కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపన పూర్తి చేసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయానికి చేరుకున్న వెంటనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా చర్చ జరగడంతో పాటుగా వీటికి కొన్ని ఆమోద ముద్ర వేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి సంబంధించిన 2021-25 ఈ సంవత్సరానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఆమోదించడంతో పాటుగా కొత్త ఐటీ పాలసీని కూడా ఆమోదించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా ఇతరత్ర విషయాలకు వచ్చేసరికి ప్రధానంగా పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంతో జల వివాదాలకు సంబంధించిన అంశం, ప్రధానంగా కృష్ణా జల వివాదానికి సంబంధించిన అంశం ప్రధానంగా ఉంటూ ప్రధానంగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించిన అంశం మీద కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకి అనధికారికంగా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంది. అంటే సుమారుగా 8 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించడం ద్వారా కొంత రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే దిశలో కృష్ణా జలాలు రాకుండా అడ్డుకునే విధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఆ ప్రక్రియ జరుగుతుండగానే మరొక వైపు కృష్ణా జలాలను ఏపీకి కేటాయించిన విధంగా ఏపీకి కేటాయింపులని వినియోగించుకునే దిశగా కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడమే కాకుండా ఇవన్నీ కూడా అక్రమ ప్రాజెక్టులనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడం, అటు కేఆర్ఎంబీ కావచ్చు, అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, కేంద్రానికి కావచ్చు ఫిర్యాదులు చేయడం. సో ఈ తరహా వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ తరహా వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీని మీద ఇప్పటికే తాము కట్టే ప్రాజెక్టులు కానీ కట్టబోయే ప్రాజెక్టులు కానీ ఏవి కొత్త ప్రాజెక్టులు కావు. అవన్నీ కూడా నీటి వినియోగానికి, నీటి కేటాయింపులకు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు మాత్రమే తమ ఆర్డీఎస్ కుడికాలో పనులు కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల వ్యవహారం కావచ్చు, ఇవన్నీ చేపడుతున్నామన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను, జల వివాదం విషయంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా ఎపెక్స్ కౌన్సిల్ లేకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతున్న తరుణంలో దీని మీద కూడా ఒక ప్రాథమికంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా ఇతర ముఖ్యమైన అంశాలు, జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన అంశం మీద కూడా మంత్రులు ప్రస్తావిస్తామని ఇప్పటికే విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించిన నేతలకు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. సో దాని మీద చర్చ జరుగుతుందా అన్న, కేబినెట్ లో కూడా ప్రస్తావిస్తారన్న చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా చూస్తామంటే ప్రధానంగా కొన్ని ఇతర ముఖ్యమైన విషయాలకు వచ్చేసరికి పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరించే విషయం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా టిట్కో ఇళ్ల నిర్మాణానికి 5900 కోట్ల రూపాయలను బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే అంశం మీద ప్రధానంగా చర్చిస్తారు. దాంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీలను నియంత్రించే అంశం మీద, అలాగే విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ వ్యవహారం మీద కూడా చర్చించనున్నారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. దీంతోపాటుగా ఖరీఫ్ సన్నద్ధత, అలాగే కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణకు, అలాగే టీకాల వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశం మీద కూడా ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే సూచనలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.